చేట్పేట ఓయు కాలనీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం విశిష్టతలు తెలుసుకుందాం. కోరిన కోరిక భక్తుల కొంగు బంగారమై విలసిల్లుతోంది షేక్పేట సక్కుబాయి నగర్లో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం. ఇక్కడి శ్రీరాముడు, సీత, ఆంజనేయుడు కొలువై ఉన్నారు. పురాతనమైన ఈ ఆలయానికి 5 ఏళ్ల క్రిందట ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ శ్రీరాముడు మహత్యం కలవారు. వ్యాపారం, వ్యవసాయం, విదేశీయానం, ఉన్నత పదవులు, విద్య, వివాహం ఇలా భక్తుల కోరికలను ఇక్కడ స్వామివారిని పూజించిన వెంటనే జరుగుతాయని ప్రతీతి. ప్రతి శనివారం, ఆదివారం, మంగళవారం, బుధవారం ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముందుగా చిత్రపురి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నాకు గుర్తుండి ఈ గుడి 2019 2000 చిల్లరలో కట్టినట్టున్నారు. నేను మ్యాక్సిమం 10 సంవత్సరం ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా అన్నింటిలో పాల్గొంటాను. ప్రతి మంగళవారం, శనివారం ఇక్కడ ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆ పూజలు కూడా నాకు కుదిరినంతవరకు ఇక్కడికే వస్తాను. ఈ గుడి మహత్వం చాలా బాగుంటుంది. ఈ గుడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక నెరవేరుద్ది, అది కంపల్సరీగా నిజం. ఈ విషయాన్ని నేను చాలామందికి చెప్పాను. వాళ్ళు కూడా ఒక గృహం కొనడానికి కానీ, ఏదన్నా జాబులు అభివృద్ధి చెందడానికి కానీ వచ్చి నా మాట విని వచ్చి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత నిజమే అనుకున్నారు. అలాగనే ఇది చూసిన తర్వాత కొంతమంది ప్రేక్షకులు కూడా ఇక్కడికి వస్తారని ఆశిస్తున్నాను. సీతారామ ఆలయం ముందు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఇక్కడి ఆంజనేయుడు మహత్యం కలవారు. శనివారం హనుమకు తమలపాకులతో పూజ, సింధూర పూజ చేస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఏటా 100,000 తమలపాకులతో స్వామివారికి పూజలు జరుపుతుంటారు. ఇక్కడి ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. హనుమాన్ జయంతి రోజున హోమాల్ని విశేషంగా నిర్వహిస్తుంటారు. కార్తీక, వైశాఖ, మార్గశిర మాసాల్లో హనుమవ్రతాన్ని జరుపుతుంటారు. ఇక్కడి ఏట ఆ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. సీతారామ స్వామివారికి రాజగోపురం నిర్మించారు. ఆలయ కమిటీ చక్కటి ప్రణాళికలతో ఎప్పటికప్పుడు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శ్రీరాఘవం దశదాత్మ ప్రమేయ సీతాపతి
రఘుకరణ్యరత్నదీపం వాజానుబాహుం అరవిందరాయధాక్షం రావన్నిషాచరం శ్రీసీతారామచంద్ర బ్రహ్మణే నమః. భక్తులకు విజ్ఞప్తి, మన శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానం గత విషతి కాలం నుండి స్వామివారు ఇక్కడ వెంచేసి ఉన్నారు. ఈ ఆలయాన్ని గత 5 సంవత్సరాల క్రితం పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ ఆలయం చాలా మహత్యం గలటువంటి ఆలయం. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, విదేశీయానం, ఉన్నత అధికార ప్రాప్తి ఏదైనా సరే సకల ప్రాప్తి కొరకు శ్రీరామచంద్రస్వామిని కోరుకొని ప్రదక్షిణాలు చేసినట్లయితే కోరుకున్న వారికి కొంగు బంగారమై స్వామి విలసిల్లి వారి యొక్క అభీష్టములు అంటే కోరికలన్నీ కూడా అతి శీఘ్రంగా నెరవేరుస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ప్రతి శనివారం మరియు మంగళవారం, బుధవారం, ఆదివారం ఇతర రోజులలో విచ్చేసి స్వామివారిని కొలుస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయానికి ముందుగా శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం పక్కన ప్రతిష్ఠించబడినది. ఆలయం దీనికన్నా ముందుగా ఉన్నటువంటి ఆలయం. ఆలయం స్వామివారు అత్యంత మహత్యం గలటువంటి ఆంజనేయ స్వామివారి. ప్రతి శనివారం గనక ఆంజనేయ స్వామివారికి తమలపాకుల పూజ చేయిస్తూ ఉన్నట్లయితే వాళ్ళ కోరికలన్నీ కూడా అతి శీఘ్రంగా నెరవేరుస్తుంటాడు శ్రీ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కొరకు సింధూరార్చన, తమలపాకు సేవలు, స్వామివారికి అభిషేకము, విశేషంగా స్వామివారి పూజా కార్యక్రమం, ప్రతి సంవత్సరం కూడా 100,000 తమలపాకులతో ఆంజనేయ స్వామిని సేవిస్తుంటారు భక్తులందరూ కూడా. అంతేకాకుండా పంచముఖ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని కూడా ఇందులో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ పంచముఖ హనుమాన్ హోమ కార్యక్రమాలు హనుమ జయంతికి విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఆమవారి యొక్క అనుగ్రహం చేత శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కృప వల్ల భక్తుల అభీష్టములన్నీ కూడా సంతానం లేని వారు ఎంతోమందికి ఇక్కడ ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసిన వెంటనే సంతాన ప్రాప్తి కలగడం లభించింది. తర్వాత వీరి యొక్క వివాహం కావని వాళ్ళు చాలామంది ప్రతి శనివారం మీరు వచ్చి చూసినట్లయితే ఆలయంలో వివాహ ప్రాప్తి కొరకు చాలామంది భక్తులు స్వామివారిని సేవిస్తూ ఉంటారు. అలా 11 వారాలు శనివారాలు స్వామివారిని సేవించినట్లయితే వారికి వివాహం కానీ, ఉద్యోగం కానీ, వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ ఏదైనా సరే అతి శీఘ్రంగా నెరవేరుతూ ఉంటుంది. కావున ఈ ఆంజనేయ స్వామి యొక్క మహత్యం చాలా అద్భుతమైనది. ఈ ఆంజనేయ స్వామి ఆలయం కూడా పురాతనమైంది. అయినా కూడా గత 10 సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి ఆలయాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ ఆలయానికి ప్రతి మంగళవారం, శనివారం ఎక్కువ సంఖ్యలో, అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని సేవిస్తూ ఉంటారు. కావున భక్తులందరూ కూడా ఈ ఆలయంలో స్వామివారిని, రామచంద్రస్వామిని కానీ ఆంజనేయ స్వామిని సేవించినట్టయితే వారి కోరికలన్నీ కూడా అతి శీఘ్రంగా నెరవేరుతుంటాయి. కావున ఈ ఆలయంలో విశేషంగా ధనుర్మాస వ్రతం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆలయంలో స్వామివారి హనుమ జయంతి, తర్వాత భక్తుల అభీష్ట సిద్ధి కొరకు శ్రీ హనుమద్ వ్రతాన్ని మనం వైశాఖ కార్తీక మాసంలోను మరియు వైశాఖ మాసంలోను మరియు మార్గశిర మాసంలోనూ హనుమత్ వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఆంజనేయ స్వామి విశేషంగా హనుమత్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి ప్రతి శనివారం, మంగళవారం సింధూరార్చన, తమలపాకు సేవ, స్వామివారికి వడమాల సేవా కార్యక్రమాలు, తర్వాత ప్రతి శనివారం విశేషంగా తమలపాకు పూజా కార్యక్రమం ఉంటుంది. కార్తీక మాసంలో మాత్రం 100,000 తమలపాకుల పూజ విశేషంగా ఉంటుంది. తర్వాత ఆంజనేయ స్వామి యొక్క జన్మదినమైనటువంటి వైశాఖ కృష్ణపక్ష దశమి నాడు హనుమ జయంతి నిర్వహించడం జరుగుతుంది. విశేషంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని సేవిస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి విశేషమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి అభిముఖంగా ప్రధాన రాజగోపురం నిర్మాణం నిర్మించడం జరుగుతుంది. అతి త్వరలో ఈ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎంతోమంది మహానుభావులు ఈ స్వామివారిని సేవించారు, స్వామివారిని సేవించి తరించారు. తర్వాత భక్తులందరూ కూడా స్వామివారిని సేవిస్తూ వారి సేవలో తరిస్తూ ఉన్నారు. ఆలయ కమిటీ కూడా, పాలక మండలి అంతా కూడా చాలా చక్కగా వారి వారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఎంతో తోడ్పడుతున్నారు. భక్తులందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఈ ఆలయానికి భక్తులందరూ కూడా విచ్చేసి దర్శించుకున్నట్లయితే మీ కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి. ఇది షేక్పేట ఓయు కాలనీ వేయించేసినటువంటి శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానం. నేను ఆలయంలో ప్రధాన అర్చకుడిగా గత 25 సంవత్సరాల నుంచి ఇందులో చేయడం జరుగుతున్నది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పిస్తున్నారు.
సర్వే జన సుఖినో భవంతు.